ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ అంటే ఏంటా అనేది కదా మీకు కావాలి. ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ ఎక్కడ వాడతారు, ఎప్పుడు వాడతారు, అది ఎందుకు అనే కదా మీ సమస్య. మచ్చ నేను అది చెప్పడానికి నేను ఉన్నాను కదా. మరి నేను అది చెప్పాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. మరి మీరు ఇష్టముంది అంటే అందరికీ షేర్ చేయాలి కదా. నచ్చింది అనుకోండి అట్లీస్ట్ ఒక లైక్ అయినా కొట్టాలి కదా. మీరు మీరు కొట్టకపోతే నేను ఆ వీడియోలు చేయకపోతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు పూర్తిగా వివరంగా చెప్తాను ఇందులో. నచ్చా మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి, మీకు మంచి వీడియోలు అందిస్తాను. cloudflare.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ లాగిన్ సైన్అప్ రెండు ఉన్నాయి. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే సైన్అప్ అవ్వాలి. దీంట్లో సైన్అప్ అవ్వాలి అంటే మీరు సైన్అప్ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. అలాగే పాస్వర్డ్ ఒకటి ఇవ్వండి. ఓకే, పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్. ఏమడుగుతున్నాడంటే మస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక డిజిట్ ఏదైనా ఉండాలి, మస్ట్ కంటైన్ ఏ స్పెషల్ క్యారెక్టర్ కూడా ఒకటి ఉండాలంటున్నాడు. అలాగే క్రియేట్ అంటే క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ అయితే ఐఆమ్ విఆర్ఎడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ బోట్ ఆప్షన్ చూపిస్తుంది. జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు డాష్ బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అయిందనమాట. ఇక్కడ యాడ్ డొమైన్ మీద క్లిక్ చేయండి. కలమట ఇన్ఫో అనే వెబ్సైట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మీ జీమెయిల్ ఏదైతే ఉంటుందో దానికి ఒక మెయిల్ వస్తుంది అనమాట. మీరు ఏ మెయిల్ అయితే రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. మీకు ఇక్కడ మీకు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే యాక్టివేట్, ఇది సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ యాక్టివేట్ అనే వస్తుంది అనమాట. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే డిఎన్ఎస్ జోన్కి వెళ్ళాలి. డిఎన్ఎస్ జోన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ క్లౌడ్ ఫ్లేయర్కి సంబంధించిన నేమ్ సర్వర్స్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ క్లౌడ్ ఫ్లేయర్ ఇవి ఉంది కదా, ఇక్కడ వచ్చేసి నేమ్ సర్వర్స్ ఉంటాయి. ఈ నేమ్ సర్వర్స్ తీసుకెళ్ళి మీ డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. డొమైన్ యాడ్ చేయాలి నేమ్ సర్వర్స్ అంటే డొమైన్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలి. ఓకే, ఇప్పుడు సైన్ ఇన్. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. అయితే ఓపెన్ అయింది వెబ్సైట్, డొమైన్ నేమ్ ఓపెన్ అయింది. ఇక డిఎన్ఎస్ జోన్కి వెళ్ళండి. డిఎన్ఎస్ జోన్కి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే డిఎన్ఎస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు అక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి కనిపిస్తున్నాయి, లేదంటే ఇదివరకు ఏవైతే ఉంటాయో సర్వర్కి కనెక్ట్ అయిన ఉంటాయి కదా, ఆ సర్వర్ని ఉంటాయన్నమాట. చేంజ్ అని కొట్టాలి. ఇక్కడ వచ్చాయి కదా, వచ్చిన తర్వాత ఎంటర్ మై ఓన్ నేమ్ సర్వర్స్ అనేది మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నేమ్ సర్వర్స్ చూపిస్తాయి. చూపించిన తర్వాత మీరు ఏంటంటే డైరెక్ట్ మళ్ళీ క్లౌడ్ ఫ్లేయర్లోకి రావాల్సి ఉంటుంది. క్లౌడ్ ఫ్లేయర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నేమ్ సర్వర్స్ ఉన్నాయో ఈ నేమ్ సర్వర్స్ కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేయాలన్నమాట. అలాగే ఈ రెండోది కూడా
నేను ఆల్రెడీ ఇచ్చాను మీకు జస్ట్ ఎలా చేయాలనో చూపిస్తాను తర్వాత సేవ్ అని కొట్టేసేయండి ఇప్పుడు ఇది మీకు ఒక మినిమం 1 అవర్ నుంచి 24 అవర్స్ లో మీకు అప్డేట్ అయితే అవుతాయి మాక్సిమం గోడడి లో కొంచెం 1-2 అవర్స్ లో అప్డేట్ అయితే అయిపోతాయి అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్లౌడ్ ఫేర్ లోకి వెళ్ళాలి ఇదైతే ఉంటది కదా ఈ డొమైన్ ఇది యాక్టివేట్ అని యాక్టివ్ అని చూపిస్తుంది అన్నమాట ఈ యాక్టివ్ అని చూపించిన తర్వాత మీరు మీకు ఇక్కడ ఈ డొమైన్ ఏదైనా ఓపెన్ చేసుకున్న వెంటనే మీకైతే దాని డీటెయల్స్ చూపిస్తుంది సో ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో నేను ఫ్లెక్సిబుల్ అని పెట్టుకున్నాను ఎన్క్రిప్ట్ ట్రాఫిక్ బిట్వీన్ ద బ్రౌజ్ అండ్ క్లౌడ్ ఫ్లేర్ అని అంటే అక్కడ నుంచి బ్రౌజ్ అవుతుందని చెప్తుంది అనమాట ఫ్లెక్సిబుల్ అంటే నాకు కంఫర్ట్గా అంటే మినిమం సెక్యూరిటీ ఇస్తుంది ఆఫ్ నో సెక్యూర్ అంటే ఆఫ్లో పెట్టుకున్నాం అనుకోండి సెక్యూర్ ఏమి ఇవ్వదు ఫ్లెక్సిబుల్ అంటే మినిమం సెక్యూరిటీ ఇస్తుంది తర్వాత ఫుల్ సెక్యూరిటీ అని పెట్టుకున్నారనుకోండి ఎంటైర్ ఎవ్రీథింగ్ కూడా హ్యాకర్స్కి దొరకకుండా మీకైతే సెక్యూరిటీ ఇస్తుంది అలాగే ఫుల్ స్క్రిప్ట్ సెక్యూరిటీ అంటే మనము దీంట్లో రెండు రకాలు ఉంటాయన్నమాట ఇది కూడా కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ ప్రాసెస్ మాత్రం ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఈ ఏపీఐకి అంటే ఎన్క్రిప్ట్ చిన్న స్క్రిప్ట్ ఇస్తాడు అది మన హెడర్లో కానీ ఇంట్లో కానీ మనము ప్లేస్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫ్లెక్సిబుల్ అని పెట్టిన తర్వాత మీరు ఇక్కడ కిందకి వచ్చేస్తే చేయండి చూసారా ఆల్వేజ్ యూజ్ హెచ్టిటిపిఎస్ అనేది మనకి ఎప్పుడు హెచ్టిటిపిఎస్లో ఉండాలంటేనే మనం ఇక్కడ టిక్ పెట్టుకోవాలన్నమాట గ్రీన్ సింబల్ ఓకే నెక్స్ట్ ఇది కూడా ఎన్క్రిప్ట్ చేయాలంటే ఇది కూడా పెట్టుకోండి తర్వాత టిఎల్ఎస్ 1.3 వర్షన్ పనిచేయాలంటే కూడా ఇది పెట్టుకోండి ఆటోమేటిక్గా హెచ్టిటిపిఎస్ రిరైట్స్ కూడా కావాలి అంటే పెట్టుకోవచ్చు ఇలా మీరు అన్ని ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అంటే మీ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు మీ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏం చేస్తుందంటే ఇక్కడైతే చూపిస్తుంది హెచ్టిటిపిఎస్ అని చూపిస్తుంది ఇక్కడ లాక్ సింబల్ లాక్ అయ్యి ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు ఇది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ యాడ్ అయినట్లే లెక్క అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అయితే మీ వెబ్సైట్కి పెట్టుకోవచ్చు ఈ వీడియోలో ఇంతేనాపా ఈ వీడియో ముచ్చటగా ఉందనుకో ఒక లైక్ ఇవ్వండి అప్ప మచ్చ ఈ వీడియో నచ్చిందనుకో మీ ఫ్రెండ్స్ అందరికీ కొంచెం షేర్ చేయండి అప్ప మచ్చ ఒక తూరే నా వంక చూసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అప్ప అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంట్లా అది ఒకసారి వస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది అది కొంచెం సెలెక్ట్ చేసుకోండి అప్ప ఇంకో తూరే నేను వీడియోలు చేస్తుంది కదా అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియోలు చూడటానికి వస్తాయి ఇక మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము ఉంటా మరే